కాకినాడ సాల్ట్ లైన్ ను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నేల సోహాని, ముఖ్య కార్యదర్శిని మర్యాదపూర్వకంగా కలిసిన పార్లమెంట్ సభ్యురాలు గీత, సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఉగాది రోజుకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం, జరగనున్న పోస్టు స్థలాలను, చదును పనులను పరిశీలించిన ముఖ్య కార్యదర్శితో పాటు ముఖ్యమంత్రి సలహాదారులు శ్యాముల్, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా, గీత, శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీసా, ఎస్పీ ఆష్మి ఏర్పాటు చేసినున్న ముఖ్య కార్యదర్శిని వివరించారు. మన రాష్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో అధికారులతో ఇళ్ల స్థలాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అండ్ అబౌట్ 3.5 lakhs ఎంక్రోచర్స్ ఉన్నారు, కలిపి 25 lakhs ప్లస్ ఉంది. 25th ప్రోగ్రామ్ అయితే కన్ఫర్మ్ కదా మేడం? అబ్సల్యూట్లీ కన్ఫర్మ్. చిన్న రిక్వెస్ట్ మేడం, మేడం మా కలర్ గారు దాదాపు 800 సాల్ట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారు, అందరికీ పర్మిషన్ ఉండాలి అంటారు మీ నోటీసులు. 400 acres కదా? 400 వచ్చిందా? కాకినాడకి 400 కదా సాల్ట్ ల్యాండ్ మొత్తం అవసరం? అంటే 170 పర్మిషన్ వచ్చింది. కన్ఫర్మ్ 400 పర్మిషన్ వస్తుందని 170 కన్ఫర్మ్ అయింది. మండే వాళ్ళు సర్వే కోసం వస్తున్నారు. మరి ఇంకా ఒకటి ఆల్టర్నేట్ ఆలోచించి, మా కలెక్టర్ గారు జేసీ గారు రోజు ఇదే డ్యూటీలో ఉన్నారు మేడం మీరు. అంతే కదా, అందుకనే వచ్చాము. ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా చూస్తారు. మాది రోల్ మోడల్ అవుతుంది తీసుకోవడం. ఒకటే ఐ థింక్ శాండ్ ల్యాండ్. వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ యూ హావ్ థాట్ ఆఫ్? విచ్ వన్? ఇఫ్ ది సాల్ట్ ల్యాండ్ డజంట్ కమ్. అంటే ఈ 175 ఏకర్స్ ఈ సఫిషియెంట్ ఫర్ సార్? మనది 3,30,000 సార్ మన ఈస్ట్ గోదావరి బెనిఫిషియస్. 7,000 ఎకరాలు సార్ ఇంతవరకు మనం అంటే జీ ప్లస్ వెళ్తున్నాం కాబట్టి ఎక్స్టెంట్ ఏదైతే ఉందో 3848 అయింది. 3,840 acres. ఎంత? 3,000? 840 acres. ఇది సరిపోద్ది జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ వెళ్తున్నాం కదా, దానికి సరిపోతుంది. దాంట్లో 2,500 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 170 సాల్ట్ ల్యాండ్ వస్తుంది వస్తుందండి ఒప్పుకున్నారు నిన్న సార్. పోర్ట్ ఎంత వస్తుంది సార్? మరి పోర్ట్ ల్యాండ్ సార్? పోర్ట్ 108 acres ఉంది, అది మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఈ 2,500 లో 108 ఉంది సార్? ఉంది సార్. జీ ప్లస్ వన్ టిట్కోకి ఇస్తాం, ఇండివిజువల్ హౌసింగ్ అందని సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. 80 cents. మా మీకు అందరికీ ఇక్కడే ఇవ్వడానికి సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు 83 cents కొద్ది లో లయింగ్ ఏరియా అన్నారు. అది నేను చెప్పాను, లెవెలింగ్ చేసిస్తారు. దీనిలాగానే ఉంటుంది, అది కూడా అందరికీ వస్తుంది. అందరు కొట్టే చోట రాకపోవచ్చు, మీకు అందరికీ పేర్లు ఉన్న చోట అందరికీ వస్తుంది. ఉంది కదమ్మా పేరు వీళ్ళది, మీరు కరెక్ట్గా చెప్పాలి. చెప్పారా అది? నేను చెప్తా మీరు అప్లై చేసుకున్నారమ్మా?
ఉగాది రోజున ఇస్తారు పట్ట. మీ పేరు ఏదైతే ఉందో అంటే మాత్రమే విశాఖపట్నంలో జరిగింది. మా డిస్ట్రిక్ట్ లో విశాఖపట్నంలో మేము చేద్దాం. ఈ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ సీఎం గారు ఎక్కడి నుంచి లాంచ్ అయిపోతున్నారు మేడం? మేము అనుకుంటున్నాం ఈస్ట్ గోదావరి. నాట్ డెఫినెట్. ఓకే, కంప్లీట్ చేయాలి. మనకి మ్యాండేట్ ఉంది స్టేట్ గవర్నమెంట్కి. చాలా పెద్ద ప్రోగ్రామ్, పెద్ద ఎత్తున మీద తీసుకున్నాము. సో మోర్ దెన్ 26 lakh బెనిఫిషరీస్కి హౌస్ సైట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు, డిస్ట్రిక్ట్స్లో ద వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ అ వెరీ హెక్టిక్ పేస్. లాస్ట్ 3-4 months నుంచి పని నడుస్తుంది దీని మీద. సో గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై అయినాయి. ఏ ల్యాండ్ అక్వైర్ చేయాలి అది కూడా ఐడెంటిఫై అయ్యారు. మళ్ళీ కన్సెంట్ మీద తీసుకోవాలి, మేమే చూస్తున్నాము. సో అన్ని డిస్ట్రిక్ట్స్ ఐ థింక్ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్, ఇంక్లూడింగ్ ఈస్ట్ గోదావరి. మన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరు ఆర్డీఓ పని చేసి ఐడెంటిఫై చేశారు. ఈస్ట్ గోదావరికే 3.1 lakh బెనిఫిషరీస్ వేర్ ఐడెంటిఫైడ్ హౌస్ సైట్ పట్టాస్ కోసం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దాట్ ఏ పేస్లో నడుస్తుంది పని తప్పకుండా మొత్తం కంప్లీట్ చేస్తాము. నాట్ ఓన్లీ ఐడెంటిఫైడ్ ది ల్యాండ్ కానీ దానిలో లేఅవుట్స్ కూడా తయారు చేసి మార్కింగ్ చేసి అందరికీ లాటరీ లాటరీ సిస్టమ్తో బెనిఫిషరీస్కి ఐడెంటిఫై చేయడానికి చూస్తున్నాము. ఐ థింక్ ఇట్స్ అ మ్యాసివ్ ప్రోగ్రామ్, నాట్ అండర్టేకన్ బై ద స్టేట్స్ ఎర్లియర్ ఎనీ స్టేట్, అండ్ ఇట్స్ గోయింగ్ టు గివ్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్. సో దట్ ఈస్ అబౌట్ 10,000.